కడప జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాడి వేడిగా కడప జిల్లా రాజకీయం ఉంటుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలల నుండి వైఎస్ సున్నితమ్మ రాజకీయ అరంగేట్రం చేస్తుందని పెద్దగానే జిల్లాలో టాక్ వినపడింది. అయితే ఈ టాక్కి రేపటితో తెర దింపనున్నారు వైఎస్ సున్నితమ్మ. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి ఎటువంటి న్యాయం జరగలేదు. కడప రాష్ట్ర ప్రజలందరూ కలిసి కట్టుగా వచ్చి నాకు న్యాయం చేసేదానికి నా వెన్నంట నిలబడాలంటూ గత కొద్ది రోజుల కిందట ఢిల్లీలో పిలుపునిచ్చారు. అయితే ఈ నెల 15వ తేదీ 5వ వర్ధంతి, ఈ మంత్రి వివేకానందరెడ్డిది 5వ వర్ధంతి ఉన్న సందర్భంగా కడప నగర చివరిలోనే జయరాజ్ గార్డెన్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ ఆత్మీయ సమావేశంలో రేపు దాదాపు 5,000 నుండి 10,000 ఆత్మీయ సమావేశంకు హాజరయ్యే విధంగా చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు తనకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే తన అన్న అయిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. నాన్నగారు హత్య చేసిన వ్యక్తులకి ఎటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనే కోణంలో రేపు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నారు వైఎస్ సునీత. అయితే రేపటితో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే టాక్కి తెర దింపనున్నట్లు తెలుస్తుంది. అయితే రేపు ఏ పార్టీలో చేరతారో అనే ఉత్కంఠత నెలకొంది కడప జిల్లాలో. అయితే అటు గత కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి అక్క శర్మిల పార్టీ పగ్గాలు చేపట్టడంతో 3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ సునీతమ్మ వస్తారంటూ కడప జిల్లాలో పెద్దగానే టాక్ వినపడింది. అయితే గత కొద్ది రోజులుగా అక్క చెల్లెలు ఏ విషయమే కానీ క్లారిటీ ఇవ్వకన్నా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరి అట్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కావచ్చు, అలాగే కడప పార్లమెంటరీ నుంచి పోటీ చేసే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఊహాగానాలు కడప జిల్లాలో పెద్దగానే వినిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనా రేపులోని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతమ్మ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేదా అన్నది రేపటితో తేలిపోనున్నది. జయరాజ్ గార్డెన్ నుంచి కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.